ఇది 2016 లో పెట్టుకున్న అప్లికేషన్ 2018 19 వరకు గదిలోలే 2016 లో సెప్టెంబర్ ఆగస్ట్ లో పెట్టుకుంటే బిల్డింగ్ పర్మిషన్ పెట్టుకుంటే నేను రోజులు దేలాలి కదా రెండేళ్ళు మూడేళ్ళు అప్లికేషన్ ఆగిపోయిందంటే ఇయాల ల్యాండ్ కన్వర్షన్స్ ల్యాండ్ యూటిలైజేషన్ సర్టిఫికెట్ అంటారు అంటే కమర్షియల్ అంటే మామూలుగా అగ్రికల్చర్ నుంచి నాన్ అగ్రికల్చర్ కన్వర్షన్ నాలా కన్వర్షన్స్ కానీ లేకపోతే చేంజ్ ఆఫ్ ల్యాండ్ యూజ్ ఆఫ్ ల్యాండ్ చేంజ్ యూజ్ ఆఫ్ ల్యాండ్ అంటే ఇవాళ మనం వ్యాపారం చేసుకుంటున్నాం అనుకోండి రేపు మనం ఇల్లు కట్టాలన్నా అపార్ట్మెంట్స్ కట్టాలన్నా చేంజ్ ఆఫ్ ల్యాండ్ కింద గవర్నమెంట్ పర్మిషన్ ఇవ్వాలి ఊర్లలో అయితే నాలా కన్వర్షన్ అంటే నాన్ అగ్రికల్చరల్ ల్యాండ్ అగ్రికల్చర్ ల్యాండ్ను నాన్ అగ్రికల్చర్ ల్యాండ్ కింద కన్వర్ట్ చేసుకోవడం దానికి కొంత ఫీజు కట్టితే అది ఒక ప్రాసెస్ ఇక్కడ ఉన్న దాంట్లలో రెసిడెన్షియల్ దాన్ని కమర్షియల్ చేయడం కానీ లేకపోతే ఇతర నిర్మాణాలకు కొన్ని వందల ఫైళ్లు పెండింగ్ ఉన్నాయి 9 ఏళ్ల నుంచి కూడా పెండింగ్ ఉన్నాయి ఎవడు డబ్బులు ఇచ్చి ఎవడు ప్రసన్నం చేసుకొని ఎవడు 20% భూములు రాసిస్తారో వన్ ఫైల్ మాత్రం తీసుకుంటుండ్రు గతంలో కొన్ని పత్రికలు వచ్చినట్టు రెండు సార్లు దీని మీద రాసినాయి సో దీనికి మొత్తం కారణం సోమేష్ కుమార్ అరవింద్ కుమార్ జేఎస్ రంజన్ వెంకట నరసింహారెడ్డి హైదరాబాద్ రంగారెడ్డి అండ్ సంగారెడ్డి కలెక్టర్లు 7 మంది ఆ ఇద్దరు తండ్రి కొడుకులు మొత్తం 9 మంది D9 అంటే దౌద్ గ్యాంగ్ ఈ D9 కలిసి మొత్తం రాష్ట్రాన్ని కుప్ప చేస్తున్నారు ఎవ్వని వదిలేదు లేదు ఇందులో ఉన్నోళ్ళని